మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా రైల్వే శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్న ఆయన ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీయనున్నారు. ఇప్పటికే రైలు ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసిన మోదీ మృతులకు బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు. మరోవైపు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 238 మంది మృతి చెందగా 1000 మందికి పైగా గాయపడ్డారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.